अस्मद् गुरुभ्यो नमः हिंदू टेंपल्स गाइड यूट्यूब चैनल संगीत विद्यार्थुलकु स्वागतम। गत क्लास लो मनम सावेरी राग जनक सुता अने गीतम नेर्चुकुन्नाम। इपुडु शंकराभरण राग गीतम गोविंदाच्युत अने गीतम नेर्चुकुंदाम। मुंदुगा राग लक्षणम कोन्नि विषयालु। శంకరాభరణం ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన రాగం। మన భారతదేశమే కాకుండా వెస్టర్న్ సంగీతంలో కూడా చాలా ప్రాచుర్యం పొందింది। దీని అసలు పేరు ధీర శంకరాభరణం। 72 మేళకర్తల్లో 29వ రాగం, 5వ చక్రమైన బాణ చక్రంలో 5వ రాగం। అయితే వాడుకలో శంకరాభరణం అని పిలుస్తూ ఉంటాం। 72 మేళకర్తల్లో అమరిక కోసం ధీర అనే రెండు అక్షరాలు కటపయాది సంఖ్యా సూత్రానికి అనువుగా ఉండేటట్టుగా చేర్చారు। అందుకని దీని అసలు పేరు 72 మేళకర్తల్లో ధీర శంకరాభరణం అని ఉంటుంది। వాడుకలో శంకరాభరణం సంపూర్ణ రాగం అంటే ఆరోహణలని అవరోహణలని ఏడు స్వరాలు ఉంటాయి। సరిగమ పద నిసా సానిద ప మగరిసా। ఈ విధంగా మూర్ఛన సంపూర్ణ రాగం। స్వరస్థానాలు షడ్జం, చతుశ్రుతి రిషభం, అంతరగాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, చతుశ్రుతి దైవతం, కాకలి నిషాదం, ఉపాంగ రాగం। ఈ రాగంలో అన్ని రకాల రచనలు చేయదగ్గ రాగం, త్రిస్థాయి రాగం, అన్ని రకాల వేళయందు పాడదగ్గ రాగం। అందరి వాగ్గేయకారులు కూడా ఈ రాగాన్ని రచనలు చేసి ఉన్నారు। ఇది హిందుస్థానీలో బిలావల్ అనే పేరుతో ఉంటుంది। అలాగే వెస్టర్న్ సంగీతంలో మేజర్ స్కేల్ రాగం అంటే చాలా ప్రాచుర్యం పొందిన రాగం। సినిమా సంగీతానికి చాలా అనువైన రాగం। మరికొన్ని విషయాలు రాగం గురించి తర్వాత క్లాసులో తెలుసుకుందాం। ఇప్పుడు గోవిందాచ్యుత అనే గీతం యొక్క స్వర భాగాన్ని నేర్చుకుందాం। తాళం చతురస్ర జాతి మఠ్య తాళం। చతురస్ర జాతి మఠ్య తాళం అంటే లఘువు, ధృతం, లఘువు। లఘువుకి 4 అక్షరాలు, ధృతానికి 2 అక్షరాలు, మరొక లఘువుకి 4 అక్షరాలు, మొత్తం 10 అక్షరాలు। ముందుగా మూర్ఛన సా నిద ప మ గ రి సా సరి గ మ ప ద ని సా సా నిద ప మ గ రి సా। ధృతం, లఘు, సా ని సా ద ని సా ని ద ప మ గ మ ప ద ప మ గ రి సా 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 ప మ గ మ రి గ సా 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 ని సా త ని సా రి సా ని ద ని
ఈ విధంగా స్వరం సాధన చేశాక సాహిత్యం నేర్చుకుందాం. అంతవరకు నమస్కారం. అస్మద్ గురుభ్యో నమః. అస్మద్ గురుభ్యో నమః. హిందూ టెంపుల్స్ గైడ్ యూట్యూబ్ ఛానల్ సంగీత విద్యార్థులకు పునఃస్వాగతం. గత క్లాసులో మనం శంకరాభరణ రాగ గీతం యొక్క స్వరభాగాన్ని నేర్చుకున్నాం. ఈరోజు మరికొన్ని రాగ లక్షణాలు తర్వాత సాహిత్యం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ధీర శంకరాభరణం 29వ మేళకర్త బాణచక్రంలో 5వ రాగం. హిందుస్థానీ సంగీతంలో బిలావల్ అంటారు. ఇందులో గా అంశస్వరం, న్యాసస్వరం. అలాగే ఈ రాగంలో రచనలు ప్రారంభమయ్యే స్వరాలు గాంధార పంచమాలు, షడ్జమాలు. ఎక్కువ జన్యరాగాలు కలిగిన రాగం. సర్వస్వర గమ. అస్మద్ గురుభ్యో నమః. హిందూ టెంపుల్స్ గైడ్ యూట్యూబ్ ఛానల్ సంగీత విద్యార్థులకు పునఃస్వాగతం. గత క్లాసులో మనం శంకరాభరణ గీతం గోవిందాచ్యుత స్వరం సాహిత్యాన్ని నేర్చుకున్నాం. ఈరోజు మరికొన్ని రాగ లక్షణాలతో పాటుగా 2వ కాలం 3వ కాలం నేర్చుకుందాం. ధీర శంకరాభరణం 29వ మేళకర్త సంపూర్ణ రాగం. గగమ మప గ మప మ గరి రి గమ గరి సని సరి గమ ప మ గరి గమ గరి సరి గమ ప మ గమ.